గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన కొత్త వీడియో చాలా రోజులు అయి ఉంటుంది. ఎందుకోసం అంటే మేము ఈ కన్స్ట్రక్షన్లో ఉండిపోవడం వల్ల త్వరగా వీడియో చేయడం అవ్వలేదు, క్షమించండి. చాలామంది కొత్త వీడియోలు ఎప్పుడు చేస్తారు అడుగుతున్నారు. కొత్త వీడియోలు చేయడం కాదు, కొత్త వీడియోల్లో ఏదో ఒక కొత్తతనం ఉండాలి. వీడియోలో కొత్తదనం ఉంటేనే వీడియో పెట్టాలి, కానీ ఏదో దానికి కాదు. మనం పుంజులు పెంచాలని అమ్మాలని ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేస్తూ ఉంటారు, అలాగే నేను కూడా పెట్టడం జరిగింది. మన దగ్గర ఉన్న పిల్లలు ఈ విధంగా తయారవుతున్నాయి. చూడండి, ఇది 4 నెలల పిల్ల, ఇది తయారవుతుంది. ఇది కూడా మంచి బ్రీడ్ ఇది. అలాగే చిన్నపిల్లలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో, ఇవన్నీ కూడాను ఇవి చిన్నవి ఇంకా స్టార్ట్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా పుంజులే, చూసారు కదా. ఇది బ్లాక్ కలర్ పుంజు, ఇప్పుడున్నది కాకి, ఇవన్నీ పెట్టలు, చూసారు కదా. ఇది చిలక ముక్క పెట్టది. ఈ చిలక ముక్క పెట్టలు అరుదుగా ఉంటాయి. ఇది మన దగ్గర ఒక సంపాదించాం. దీని పిల్లలు వస్తే మంచి ఫైటర్స్గా మారుతాయి. చూసారా, ఇవన్నీ కూడా భారీ పెట్టలు, ఇవన్నీ కూడా చాలా పెద్దవి. అలాగే మన దగ్గర చిన్న పెట్టలు కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇవి గుడ్లు పెడితే అవి మనకి పిల్లలు చేసి పెడుతుంటాయి. ఇలాగా పొట్లు కట్టం, ఎందుకంటే అవి వాటికవే ఎగిరి ఇందులో గుడ్లు పెడుతుంటాయి అనమాట. మనం ప్రత్యేకంగా గుడ్లు తీసుకెళ్ళి పొట్లు పెట్టడం కాకుండాను వాటికవే ఇందులో గుడ్లు పెట్టుకొని అవి పిల్లలు చేస్తూ ఉంటాయి. మేము ఏది కూడా దేనికి కూడా పొట్లు పెట్టడం అంటే జరగదు, అదే గుడ్డు పెట్టుకోవాలి, దానికి అదే పిల్లలు తయారు చేసుకొని కిందకి రావాలి. చూడండి, గడ్డిలో పెట్టుకుంది గుడ్లు. అది కొన్ని గుడ్లు చూసారా, అక్కడ గుడ్లు పెట్టుకొని అది దానికి అదే పిల్లలు చేసుకుంటుంది. అంతకంటే హ్యాపీ విషయం ఏముంది, చూసారు కదా. అయితే మీకు అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నాను నేను. ఏంటంటే మేము కొత్తగా గొర్రెలు యూనిట్ కూడా పెట్టాము. ఇప్పుడు మొట్టమొదట 20 పిల్లలతో మేము స్టార్ట్ చేసాము. ఆ 20 గొర్రెపిల్లలతో స్టార్ట్ చేసిన గొర్రెలు మేము 500 గొర్రెల వరకు పెంచాలని మేము ఊహిస్తున్నాం. వాటి గురించి కూడా మీకు వివరంగా ఈరోజు చెప్తాను. చిన్న గొర్రె పిల్లలు అంటే పొట్టేలు పిల్లలు అన్నమాట. పొట్టేలు పిల్లలు మనం పెంచి పొట్టేలు పిల్లలు మనమే పెంచి మళ్ళీ మనము 3 మంత్స్ పెంచి అమ్మేస్తుంటాం. దానికోసమని ఇంత స్థలం ఏర్పాట్లు జరిగాయి. ఇలాగ మనం ముఖ్యంగా చెట్లు పెంచుతున్నాం. ఇప్పుడు ఈ చెట్లు నీడలే వాటికి శ్రీరామ రక్ష ఫ్యూచర్లో. చూడండి, ఇది కో5 గ్రాస్. ఇది ఇలాగ పెంచుతున్నాం కో5. చూడండి, కో5 మొక్కలు. కో5 అన్నది చాలా మంచిది అంటున్నారు అందరూ. మంచి విటమిన్ ఫుడ్, మనకి సఫిషియెంట్గా ఎకరానికి 70 నుంచి 80 టన్లు ప్రతి కోతకి వస్తుందని చెప్తున్నారు. అలాగే మనం ఇంకొక ఏంటంటే దశరథ గడ్డి అంటాను, తెలుసు కదా మీకు దశరథ గడ్డి. దాని మొక్క కూడా వేసాము. ఇవి ఇంకా 1 నెలకైతే పైకి వస్తాయని అనుకుంటున్నాం. దశరథ గడ్డి అంటే హెడ్జ్ లూసర్ అంటాం మనం. హెడ్జ్ లూసర్ని కూడా వేయడం జరిగింది. ఇంకా ఈ మొక్క దశలు ఉన్నాయి, త్వరగా పెరుగుతాయని ఆశిస్తున్నాం. మొక్కజొన్న కూడా మనం బయటనే వేస్తాం. మొక్కజొన్న అక్కడి నుంచి కోసుకొని వస్తున్నాం. ఆ దూరంలో కనిపిస్తుంది కదా, అదంతా మొక్కజొన్నే. ఈ మొక్కజొన్న కట్ చేసి మనం గొర్రెలకు వేయడం పడుతుంది. ఈ గొర్రెల కోసం మనం షెడ్లు కట్టాం. ఇది మన వర్కర్స్ ఉండడానికి, మేము ఉండడానికి హౌసింగ్. ఇది హౌసింగ్ కూడా కన్స్ట్రక్షన్ జరిగింది.
ఈ విధంగా రోడ్డు వేయడం జరిగింది. ఇది అంతా భారీ ఖర్చుతో కూడుకుంది అయినప్పుడు కూడా మనకు చాలా అవసరమే, ఎందుకంటే తగినంత సెక్యూరిటీ ఏర్పాట్లు లేకపోతే కూడా మన వ్యాపారం బయట చేయలేము. పనివాళ్ళ మీద అది ఆధారపడకుండా ఓనర్స్ దగ్గరుండి చేసుకుంటే వ్యాపారం అయినా బాగుంటుంది. గొర్రెలు ఎందుకు పెట్టడం జరిగిందో మీకు ఇప్పుడు వివరం చెప్తాను. ముఖ్యంగా డిజైన్ చూడండి, మనం ఇదంతా కూడా మనం గ్రాస్ ఇందులో వేసుకుంటే గొర్రెలు వచ్చి తింటూ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ వరకు అవి తినడమే పని, ఇక తినడమే. చూడండి డిజైన్ మీకు చూడండి. ముందు మనం ఎవ్రీ వీక్ లేదా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి 20 ర్యామ్స్ తీసుకొస్తామన్నమాట. ఆ చిన్నపిల్లలు మనం 3 మంత్స్ ఓల్డ్ పిల్లలు తీసుకొస్తే మనకు 6 మంత్స్లో మన ఇన్కమ్ డబుల్ అవుతుంది. అది వితిన్ 6 మంత్స్లో ఇన్కమ్ డబుల్ అయ్యే బిజినెస్ ఏదైనా భూమి మీద ఉందా అంటే ఓన్లీ షీప్ అండ్ గోటే. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎండలో చక్కగా రిలాక్స్ అవుతున్నాయి చూసారా. కమన్ 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 ఇది కొండి ఇప్పుడు అంతా రిలాక్స్ అవుతుంది. ప్రస్తుతానికైతే మేము 20 పిల్లలు తీసుకొచ్చాము ఈ వీక్. ఈ వారంలో 20 పిల్లలు తీసుకొస్తే నెక్స్ట్ సాటర్డే ఉంటుంది ఇక్కడ మార్కెట్. నెక్స్ట్ సాటర్డే వేసరికి మనం మళ్ళీ కొత్తగా మరొక 50 పిల్లలు తీసుకొచ్చి కలుపుతాం. అలాగే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఒక 20 పిల్లలు 30 పిల్లలు 40 పిల్లలు కలపడం జరుగుతూ ఉంటుంది. మా టార్గెట్ వచ్చి 500 షీపు. షీప్ అండ్ గోట్ మిక్స్డ్గా పెంచుతాం మేము. షీప్ అండ్ గోట్ మిక్స్డ్గా పెంచడం లాభం ఏంటంటే కస్టమర్లకి ఏది ఎవరికి ఇష్టం ఉంటుందో మనకు తెలియదు, కాబట్టి మనం 2 రకాలు కలిపి పెంచితే లాభం ఉంటుంది. నేను ష్యూర్గా మీకు చెప్పేది ఒకటే, వితిన్ 3 మంత్స్లో మన ఇన్వెస్ట్మెంట్ డబుల్ అవుతుంది. వితిన్ 3 మంత్స్ అది నమ్మకమైన విషయం, ఎందుకంటే ఆల్రెడీ ప్రూవ్ అయింది. మేము ఆల్రెడీ ముందు బ్యాచ్లు పెంచాము, అవి ఆల్రెడీ సేల్ అయిపోయి మన ఇన్కమ్ వచ్చి డబుల్ అయింది వితిన్ 3 మంత్స్లో. అదే మనం చేయవలసింది ఏంటంటే ఫస్ట్ 10తో స్టార్ట్ చేయండి. 10 అంటే 10 పిల్లలు, 10 పిల్లలతో మీరు స్టార్ట్ చేసినట్టయితే రెగ్యులర్గా అలాగా మీకు ఫస్ట్ 3 మంత్స్ 10 పిల్లలు ఎంత వస్తుంది ఇన్కమ్, అది పెరుగుతుందా లేదా చూడడం కోసమే 10 పిల్లలు వేయడం. అది ముందు చూడండి, అది ముందు చూసిన తర్వాత ముందుకెళ్ళాలి. అలా చేయండి. మనం ఒక్క కోల్లోనే కాకుండాను దీంట్లో కూడా మీ ఎక్స్పెరిమెంట్లు చేసుకుంటే మీ తప్పకుండా ఉపాధి లభిస్తుంది. ఉపాధి లభించడమే మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఉపాధి ఎక్కడ రాదు, మనమే క్రియేట్ చేసుకోవాలి కదా. మీరంతా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని కూడా బలపరచండి, సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్లు మాకు ఉంటాయని ఆశిస్తున్నాం. అలాగే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఈ పెంచే విధానంలో కష్ట నష్టాలు మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు తప్పకుండా మా వీడియోలు చూస్తూ ఉండండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఏంటంటే మీకు అప్డేటు మీకు డైరెక్ట్గా మీ సెల్కి మెసేజ్ రూపంలో వస్తుంది. అందువల్ల మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఒక గంట సింబల్ ఉంటుంది ఆ పక్కనే, దాని మీద కొడితే కూడా మీకు అప్డేట్లు ఇప్పటికప్పుడు మీకు వస్తుంటాయి. అలా జరిగింది. అలాగే బోర్వెల్ కూడా ఇక్కడ వేస్తాయి, ఎందుకంటే ఇప్పుడు మన ఫ్రెష్ వాటర్ మన పిల్లలకి అందుబాటులో ఉండాలి. ఆ విధంగా కోల్ని గొర్రెపిల్లని మేము డివైడ్ చేసి బిజినెస్ని అప్గ్రేడ్ చేసాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.